హలో నేను మిస్ రావు అమరావతి వైపు ఇప్పుడు అందరూ చూస్తూ ఉన్నారు చంద్రబాబు నాయుడు విజన్ ఏ విధంగా ఉండబోతుంది అనే దాని మీద చర్చించుకుంటూ ఉన్నారు గతంలోనే ఆయన అమరావతి రాజధాని నిర్మాణం ఏ విధంగా ఉండాలి ప్రపంచ స్థాయిలో నెంబర్ వన్గా అది ఏ విధంగా నిలవాలి అనే దాని మీద సింగపూర్ కంపెనీలతో డిజైన్ కూడా వేశారు అయితే ఆ తర్వాత రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు ఓడిపోయారు దాంతోటి ఆ డిజైన్లన్నీ కూడా పోవడంతో పాటు మూడు రాజధానుల అంశం తెర మీదకు వచ్చింది జగన్మోహన్ రెడ్డి మూడు రాజధానులు అనేటువంటి కాన్సెప్ట్ను తెర మీదకు తీసుకొచ్చారు దాంతోటి అమరావతి టోటల్గా శ్మశానంగా మారిపోయిందని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అనేక సందర్భాల్లో చెప్పారు తొలి రోజుల్లో దాన్ని ఒక సామాజిక వర్గానికి సంబంధించినటువంటి రాజధాని అనేటువంటి ప్రచారం చేశారు అమరావతి కాదు కమరావతి కమరావతి అంటూ దాన్ని రకరకాలుగా మాట్లాడారు ఆ తర్వాత ఇన్సైడెడ్ ట్రేడింగ్ జరిగింది దాంట్లో అనేటువంటి మాటలు మాట్లాడారు అన్ని సామాజిక వర్గాలకు నివసించేటువంటి యోగ్యమైనటువంటి ప్రాంతం కాదు అనే ఒక ముద్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వేసింది మొత్తం మీద ఐదు సంవత్సరాల పోరాటం తర్వాత రైతులు ఇప్పుడు తెలుగుదేశం పార్టీ మళ్ళీ గెలిచింది రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో దీంతో ఫీల్ గుడ్ ఫ్యాక్టర్ అమరావతి మీద ఇప్పుడు కనిపిస్తూ ఉంది ఇదే క్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అమరావతిని ఒక అడుగు కూడా ముందుకు పడనీయకుండా చేయాలి అనేది భావిస్తూ ఉంది అందుకే బొత్స సత్యనారాయణ మాజీ మంత్రి టూ డేస్ బ్యాక్ ఒక వ్యాఖ్య చేయటం జరిగింది ఇప్పటికి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మూడు రాజధానులకి కట్టుబడి ఉంది అనేటువంటి ఒక స్టేట్మెంట్ ఇచ్చారు అది యథాలాపంగా ఇచ్చినటువంటి స్టేట్మెంట్గా భావించడానికి అవకాశం లేదు దానికి కారణం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి బెంగళూరు కేంద్రంగా చేసుకొని న్యాయ పోరాటం చేయడానికి ఒక రూట్ మ్యాప్ తయారు చేశారు అనేది ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో వినిపిస్తుంది అంతేకాదు ఆ పార్టీకి సంబంధించినటువంటి లీగల్ సెల్ దాంట్లో కొంతమంది ఎక్స్పర్ట్స్గా ఉన్నటువంటి అడ్వకేట్స్ ఉన్నారు వాళ్ళతోటి హైకోర్టులో అమరావతి మీద పోరాటం చేయించేటువంటి ప్రయత్నం చేయబోతున్నారు అందుకు సంబంధించి ప్రత్యేకమైనటువంటి టీమును కూడా ఏర్పాటు చేశాడు జగన్మోహన్ రెడ్డి అనేది ఇప్పుడు వినిపిస్తూ ఉంది ఒకవేళ చంద్రబాబు నాయుడు కనుక అమరావతి ప్రాంతంలో ఇచ్చినటువంటి ఒక సెంటు భూమి అనే దాన్ని కనుక రద్దు చేస్తే దాని మీద కోర్టుకెళ్ళటానికి సిద్ధమవుతున్నారు రాజధాని ప్రాంతంలో రాజధాని ఇతర ప్రాంతాలకు సంబంధించినటువంటి ఎస్సీ ఎస్టీలకు ఆయన సెంటు భూమిని ఇవ్వడం జరిగింది శంకుస్థాపన కూడా భారీగా చేశారు అప్పట్లో ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న రోజుల్లో జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు దాన్ని రద్దు చేయాలి అనేది ఒకటి వినిపిస్తుంది ఒకవేళ కనుక దాన్ని రద్దు చేస్తే అప్పుడు దాన్ని సవాల్ చేస్తూ కోర్టుకు వెళ్ళి అమరావతి నిర్మాణ పనులను ఆపేయాలి అనేటువంటి ఆలోచన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తుంది దీంతోపాటు అలైన్మెంట్స్ ఏవైతే ఉన్నాయో ఆ అలైన్మెంట్స్ జోలికి వెళ్తే కనుక దాని మీద కూడా కోర్టుకి వెళ్ళాలి అనేది ఇంకొక ఆలోచన చేస్తున్నట్టు కూడా ఇప్పుడు చర్చ జరుగుతుంది సిఆర్డిఏ పరిధిలో ఉండేటువంటి అన్ని అంశాల మీద పరిశీలిస్తుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చంద్రబాబు నాయుడు ఒక అడుగు ముందుకేస్తే రెండు అడుగులు ముందుకేసి న్యాయ పోరాటం చేయాలి అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు భావిస్తుంది ముందల కాళ్ళకు బంధం ఇవ్వాలి అనేటువంటి ఆలోచనతోటి ఆ పార్టీ ముందుకు ఉంది ఇలాంటి సందర్భంలో చంద్రబాబు నాయుడు తీసుకొచ్చినటువంటి ఫీల్ గుడ్ ఫ్యాక్టర్ అనేది ఎంతవరకు పనిచేస్తుంది అనేది ఇప్పుడు ఒక ప్రశ్నగా మిగిలిపోయింది అయినప్పటికీ కూడా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా నాలుగోసారి ప్ర పదవీ ప్రమాణం స్వీకారం చేసినటువంటి వెంటనే ప్రొక్కల వచ్చాయి అక్కడ అభివృద్ధి కార్యక్రమాలకి శ్రీకారం చుట్టారు అర్ధాంతరంగా ఆగిపోయినటువంటి పనులన్నింటిని కూడా పునః ప్రారంభించారు ఐఏఎస్ క్వార్టర్లు ఐపీఎస్ క్వార్టర్స్ అలాగే ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించిన క్వార్టర్స్ వీటన్నిటిని కూడా రిపేర్ చేస్తూ ఉన్నారు దాదాపు ఎనభై శాతం పూర్తి అయినటువంటి భవనాలని శిథిలావస్థకు తీసుకెళ్లిపోయాడు జగన్మోహన్ రెడ్డి రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల ముందు వరకు కూడా రాజధాని గురించి ఆయన ఎప్పుడూ కూడా ఎక్కడ కూడా పట్టించుకోలేదు దాంతో అక్కడ భవనాల్లో ఉండేటువంటి కొన్ని కొన్ని మౌలికమైనటువంటి పరికరాలను కూడా తీసుకెళ్ళిపోయారు దొంగలు రోడ్లను తవ్వేశారు అక్కడ ఉండేటువంటి కంకరను తీసుకెళ్లారు ఇలా ధ్వంసం చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది అక్కడ ఉన్నటువంటి మ్యూజియం గ్యాలరీ దాన్ని కూడా ధ్వంసం చేశారు ఇలా అసలు రాజధాని రూపురేఖలు లేకుండా మొత్తం ముళ్ళ పొదులతోటి నిండిపోయేలాగా జగన్మోహన్ రెడ్డి చేశారు వాటన్నిటినీ క్లీన్ చేశారు ఇప్పుడు క్లీన్ చేసి అమరావతి పనులను ప్రారంభించడానికి సిద్ధమయ్యింది చంద్రబాబు నాయుడు ప్రభుత్వం పూర్వపు డిజైన్లు ఏవైతే ఉన్నాయో ఆ డిజైన్ల ప్రకారమే అమరావతిని నిర్మించడానికి అమరావతి నిర్మాణాలు చేపట్టడానికి సిద్ధమవుతున్నారు ఇలాంటి సమయంలో ఆల్రెడీ కోర్టులో ఉన్నటువంటి కేసు సుప్రీంకోర్టులో ఆల్రెడీ కేసు పెండింగ్ ఉంది అమరావతి మీద హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పుని సవాల్ చేస్తూ జగన్మోహన్ రెడ్డి అప్పట్లో సుప్రీంకోర్టుకి వెళ్ళడం జరిగింది దాని హియరింగ్ కూడా రాబోతుంది హైకోర్టు అయితే చాలా క్లియర్గా చెప్పింది సిఆర్డిఏ ఎలాంటి ఒప్పందాలు చేసుకుందో రైతులతోటి ఆ ఒప్పందం మేరకు ఖచ్చితంగా వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి స్థలాలు కానీ లేదా బెనిఫిట్స్ కానీ కల్పించాలి అని డెడ్ లైన్ కూడా పెట్టింది హైకోర్టు కానీ జగన్మోహన్ రెడ్డి అప్పట్లో ఆ డెడ్ లైన్ని కానీ లేదా హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పుని కానీ ఏమాత్రం పట్టించుకోలేదు పరిగణనలో కూడా తీసుకోలేదు పైగా దాన్ని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టుకి వెళ్ళారు ప్రస్తుతం సుప్రీంకోర్టులో అమరావతికి సంబంధించిన ఇష్యూ ఉంది ఇలాంటి సందర్భంలోనే అమరావతి నిర్మాణ పనులు వేగంగా జరుగుతున్నాయి దేనికి జరుగుతున్నాయి ఏ కారణంగా అంటే కేవలం చంద్రబాబు నాయుడు తీసుకొచ్చినటువంటి ఫీల్ గుడ్ ఫ్యాక్టర్ అనేది పనిచేస్తోంది ఆయన విజన్ మీద తెలుగు ప్రజలకు నమ్మకం ఉంది తెలంగాణ ప్రత్యేకించి హైదరాబాద్ ప్రస్తుతం ప్రపంచంలోనే గుర్తింపు పొందినటువంటి నగరంగా మారింది దీనికి కారణం ఇరవై ఐదేళ్ల క్రితం చంద్రబాబు నాయుడు వేసినటువంటి విజన్ ఆ విజన్ డాక్యుమెంట్లో ట్వంటీ ట్వంటీ విజన్ డాక్యుమెంట్లో ఏదైతే పొందుపరిచారో వాటినే ఇప్పుడున్నటువంటి ప్రభుత్వాలు కూడా ఇంప్లిమెంట్ చేస్తున్నాయి ఫలితంగా హైదరాబాద్ రెవెన్యూ భారీగా పెరిగింది అనూహ్యంగా పెరగడం జరిగింది అంతిమంగా తెలంగాణ మొత్తం కూడా ఇవాళ ఆర్థికపరమైన పరిపుష్టి గల రాష్ట్రంగా కనిపిస్తూ ఉంది దీనికి కారణం చంద్రబాబు నాయుడు ఆనాడు వేసినటువంటి ట్వంటీ ట్వంటీ విజన్ బీజం అది మొక్కై చెట్టై ఇప్పుడు ఫలితాలను ఇస్తూ ఉంది ఆ ఫలితాలు తెలంగాణ సమాజం అనుభవిస్తూ ఉంది ఇలాంటి ప్రయత్నమే ఆంధ్రప్రదేశ్లో కూడా చంద్రబాబు నాయుడు రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో గెలిచిన తర్వాత చేశారు కానీ అది వర్కౌట్ కాలేదు రెండు వేల పంతొమ్మిది నాటికి బీజం వేసినప్పటికి కూడా బలమైనటువంటి పునాదులు వేసినప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి ఆ పునాదుల్ని కూల్చేసేటువంటి ప్రయత్నం చేశారు కొంతవరకు కూల్చారు దాన్ని అధిగమించి ఇప్పుడు పునర్నిర్మాణం చేయడానికి చంద్రబాబు నాయుడు పూనుకున్నారు ఆయన చేస్తున్నటువంటి ప్రయత్నం ఏదైతే ఉందో ఆ ప్రయత్నం విదేశస్తులను సైతం ఆకర్షిస్తూ ఉంది ప్లస్ ఆయన ఎప్పుడైతే అమరావతి నిర్మాణ పనులు చేపట్టారో మరుక్షణమే అక్కడ భూముల రేట్లు ఆకాశానికి వెళ్ళిపోయాయి ఫలితంగా ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ కూడా రిజిస్ట్రేషన్ రూపంలో పెరిగే అవకాశం కనిపిస్తుంది సో చంద్రబాబు నాయుడు విజన్ ఫీల్ గుడ్ ఫ్యాక్టర్ వెరసి అమరావతి అని చెప్పి మనం చెప్పచ్చు దీని మీద మీ అభిప్రాయాన్ని తెలియజేయచ్చు థ్యాంక్ యూ మచ్